తాత్విక పారిభాషిక పదాల పరిచయం. మార్పు చలనము. పదార్థము లేదా శక్తి యొక్క రూపాలు మారుతూ ఉంటాయని చూసాం. మార్పు అంటే చేంజ్ పదార్థానికి ఉన్న నాలుగవ లక్షణం. శక్తికి ఉన్నది ఒక లక్షణమే, అదే మార్పు. పొడవు వెడల్పు ఎత్తు శక్తికి ఉండవు, కానీ ఈ మార్పు మైక్రో స్థాయిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు గడియారముళ్ళు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు నిరంతరం కదులుతూనే ఉంటాయి. కానీ మామూలు కంటి చూపుకి సెకండ్ల ముళ్ళు మాత్రమే కదులుతున్నట్టు తెలుస్తుంది. గంటల ముళ్ళుని 20 అడుగుల దూరం పెంచి ఆ చివరి నుంచి చూస్తే గంటల ముళ్ళు కూడా కదలటం మనకు కనపడుతుంది. ఒక సెట్టింగ్లో నిరంతరం కదులుతున్నాయని, మరొక సెట్టింగ్లో సెకండ్ల ముళ్ళు మాత్రమే తిరుగుతుందని అనాలి. వస్తువులలో సైజులో, రంగులో, ఆకారంలో, ఇతర వస్తువుల సంబంధంలో మార్పులు ఉంటాయి. ఇలాంటి మార్పులే రుచులు, వాసనలు, స్పర్శ, ఒత్తిడి, నొప్పిలలో, శబ్దములు కూడా సంభవిస్తాయి. వీటన్నింటినీ మార్పులను అంటాం. చలనం అంటే స్థలంలో ఒక చోట నుంచి మరో చోటుకు పోవడాన్నే చలనం అంటాం. మార్పుకు చలనం పర్యాయ పదం కాదు. మార్పు మ్యాక్రో లెవెల్లో వాడతాం, అన్నిటినీ సూచిస్తూ మార్పును వాడతాం. చలనం అనబడే మార్పులు ఒక భాగాన్ని స్థలంలో ఒక చోట నుంచి మరో చోటుకి మారినప్పుడు మాత్రమే వాడతాం.